रवि यादव वाले टीम लो श्रीधर इंका वाले टीम तोटी प्रति डिविजन ला प्रति इंटिक वही वोटर वेरिफिकेशन चेसना बीजेपी पार्टी केवल एकैक पार्टी शेरलिंगपल्ली इंकेक्कड चेयलेदु 170,000 मंदी फेक ओटर्लनु लिस्ट तो सहा अदि नेनेमो मा आफीस कंप्यूटर्लो चूस्तुन्ना ओक्किंट्ला 30 ఓట్లు ఇంకో ఇంట్లో 40 ఓట్లు ఐలు పోయి చూస్తే అందులో ఒక రేక్ షెడ్ ఉంది అందులో కుక్క మరుగు కూడా తప్ప ఏం లేకుండే అయితే ఇవన్నీ మేము కంప్యూటర్ చూస్తే మీరందరూ కలిసి ఇంటింటికి పోయి చూసిండ్రు అది ఏ నియోజకవర్గంలో సరిగ్గా లేదు ఆ లిస్టు ఇంత పెద్ద కట్ట తీసుకొని నా ముంగట మీ టీంలో శ్రీధర్ అక్కడ పోయి చూపెట్టిండు అదే కాక కొత్త ఓటర్ నమోదు అన్నిట్లా 119 నియోజకవర్గాల అన్నిట్లా ఎక్కువ ఓటర్ కొత్త ఓటర్ నమోదైంది శేర్లింగపల్లి అందుకే ఇడ గెలిచే క్యాండిడేట్ మీద ఏదో పుకార్ లేపాలని అంతే మాత్రము దానికంటే ఎక్కువ వాస్తవం లేదు మీరే చూడండి సరే మీ పని మీరు డివిజన్లో చేసుకుంటారో తెలుస్తుందో లేదో కానీ నేను చూస్తున్నా నేనే కాదు రాష్ట్ర నాయకులు చాలా మంది చూస్తున్నారు 118 నియోజకవర్గంలో బీజేపీ పని అన్నిట్లా ఎక్కువైంది బీజేపీ ప్రచారము అన్నిట్లా ఎక్కువైందంటే దాంట్లో అసలు అనుమానం లేదు సంఖ్యలలో నాకు సుబూతున్నది అన్నిట్లా ఎక్కువ పని శేర్లింగపల్లిలైంది ఒక చిన్న ఉదాహరణ చెప్తా మీకైతే తెలుసు ఇక్కడ నేను అనుకుంటా 100 కంటే ఎక్కువ కార్యక్రమాలు జరిగినాయి ఎక్కడ 50 కంటే ఎక్కువ ఎక్కడ జరిగినాయి చెప్పండి 50 కంటే ఎక్కువ ఎక్కడ జరగలేదు 50 కంటే ఎక్కువ నేను ఎన్నో నియోజకవర్గాలకు ఇబ్రహీంపట్నంకు మానకొండూరుకు ఇక్కడ అక్కడ చూసిన 100 కంటే ఎక్కువ కార్యక్రమాలు 50 కంటే ఎక్కువ జరగలేదు ఇక్కడ 100 కంటే ఎక్కువ కార్యక్రమాలు జరిగాయి కొన్ని జాగాలు 60 కొన్ని జాగాలు 65 కొన్ని జాగాలు 70-75 శాతము యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ఉంది యాంటీ ఇన్కంబెన్సీ ఓటు అంటే అది మా ఓటుగా కాంగ్రెస్ ఓటు కాదు బీజేపీ ఓటు కాదు డెఫినెట్లీ టీఆర్ఎస్ ఓటు కాదు యాంటీ ఇన్కంబెన్సీ ఓటు అనేది ప్రభుత్వము టీఆర్ఎస్ పార్టీని బొంద కుటుంబ పాలన బొందబెట్టే ఓట్లు 65% ఉన్నది యావరేజ్ అయితే వీళ్ళకు అన్నిట్ల ఎక్కువ కోపము ఈ కుటుంబ పాలన మీద ఉంది అయితే అక్కడే అందరికీ కూడా తెలుసు అన్ని పార్టీలకు కూడా తెలుసు అక్కడ ఒకవేళ బీజేపీ క్యాండిడేట్ స్ట్రాంగ్ ఉంటే అక్కడ కాంగ్రెస్ ఓట్లు కూడా బీజేపీకి పడతాయి చూసినాం ఇంతవరకు ఒకవేళ బీజేపీ పార్టీ వీక్ ఉంటే కార్యకర్తలు తప్ప తక్కిన సాధారణ ఓటర్ ఏ పొలిటికల్ ఓటర్స్ ఎవరైతే కేసీఆర్ను కొడతారో అక్కడ పోతాయి ఓట్స్ అందుకే బీజేపీ పార్టీకి తెలుసు ఇక్కడ వీక్ క్యాండిడేట్ పెడితే మన యాంటీ ఇన్కంబెన్సీ ఓట్స్ అటు పోతాయని తెలుసు అందుకే ఇక్కడ గిట్ట జనసేనకి ఇస్తే వాళ్ళు కొత్త ఇక్కడ ఎప్పుడు కూడా పోరాడలేదు వాళ్ళ క్యాడర్ లేదు ఒకవేళ అది ఇస్తే మొత్తం యాంటీ ఇన్కంబెన్సీ ఓట్స్ పోయి కాంగ్రెస్కు పడతాయి అందుకే ఇయ్యరు అని నాకు నమ్మకం ఉంది జాయిన్ అయినాం మరి అంతకన్నా ముందు 22,000 ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంక్ని 92,000 ఓటుకి తీసుకెళ్ళాను సో టిఆర్ఎస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి కేవలం 18,000 ఓట్లే ఇప్పుడు ఇంకా పెరిగినాయి ఇప్పుడు ఇంకా పెరిగినాయి ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే టిఆర్ఎస్ పార్టీ నుంచి ఇద్దరు కార్పొరేటర్లు కాంగ్రెస్ పోయే వరకు ఆ ఓటు బ్యాంక్ స్ప్లిట్ అయిపోయింది మా పార్టీ 92,000 నుంచి 120-130 వరకు చేరింది సో దాంట్లో గెలుపులో ఏమాత్రం డౌట్ లేదని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నా ఈ ఇక్కడ ఈ శేర్లింగపల్లి కాన్స్టిట్యున్సీలో మీ అందరికి తెలుసు నానా ఈ ప్రాంతంలో ఎంతో పనిచేసింది ఇప్పటి నుంచి కాదు మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పటి నుంచి తర్వాత ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి మరి ఈ ప్రాంతంలో ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా మరి అప్పట్లో పి జనార్దన్ రెడ్డి గారు బిక్షపతి యాదవ్ గారు చాలా కాపాడారు ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ గ్రేవ్యార్డ్స్ అన్నీ అన్నీ కూడా కంపడాలు కట్టించింది అప్పుడే అప్పుడు కట్టించినా కానీ ఇప్పుడు ఈడ ఈడ మన ఏఐజీ హాస్పిటల్ గ్రేవ్యార్డ్ కూడా తీసేసి సపరేట్గా జియో ఇష్యూ చేసి ఏఐజీ హాస్పిటల్కి ఇంకొక రోడ్డు ఇవ్వాలని చెప్పేసి అట్లా
सर्वे नंबर शिमशिगूड 57 ला 100 ఎకరాల ల్యాండ్ ప్రైవేట్ వ్యక్తులకు పోయింది సర్వే నంబర్ 100 ల ఇట్లా గాంధీ ఆర్కేపూడి గాంధీ మొత్తం కూడా ఫెయిల్యూర్ అయిపోయింది అని చెప్పి మీ అందరికి తెలుసు మన డబుల్ బెడ్ రూమ్ లేకపోయింది ఇవన్నీ కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళాము మీకు బసవతారక్ నగర్ ల మేము ధర్నా చేసాము వాళ్ళ వాళ్ళకందరూ కూడా పట్టాలు ఇవ్వాలని కూడా మేము చెప్పినాం అదే విధంగా మన గ్రేవ్ యార్డ్ మాదాపూర్ గ్రేవ్ యార్డ్ 41 సర్వే నంబర్ ల 45/11 सर्वे नंबर ऑक्शन पड़ते ऑक्शन आपचा ग्रेवयार्ड्स वील अम्मत सो एमएलए प्रभुत् आशल कापड़को प्रजल के फेल्यूर अंत दाने वाल वाले रवि कुमार यादव भिक्षापति यादव भारतीय जनता पार्टी इकड़ना पातो चाल बनचे कैडर चाल मुंदल तीस अंत भारतीय जनता पार्टी श्रीलिंगमपल कंचुकोट भारतीय जनता पार्टी अड्डा मारी सो दाटो भाग टीआरएस पार्टी वो एमएलए वाल अचर यानी क्रोत क्रोत सृष्टिस्टू क्रोत क्रोत नीने नादेल मनोवर अभ्यर्थी पत्तल असल नादेल मनोवर की ओटे ले राष्ट्र ओटे पोटे आये रेप आ राष्ट्र प्रभुत्ते मत पोजिशन आये कावाल मैं गेम आड़ता प्रां अभी अभी भारतीय जनता पार्टी गेलुस्तदने केवलम गेलुस्तदने अदोक विषयमु मेमु इक्कड दादापू डोर टू डोर वेरिफिकेशन चेसी डोर टू डोर वेरिफिकेशन चेसी मेमु प्रति बूथला मेमु दग्गर दग्गर 250,000 फेक ओट्लु तीसाम अवन्नी कूडा एलक्षन कमीशन की अप्लाई इच्चाम विकास राज गारिकी सब्मिट चेसाम अंता दानि मीद विश्वेश्वर रेड्डी गारु शशिधर रेड्डी गारु वीळ्ळंदरू कूडा केस वेसाम फाइट चेस्तुन्नामु फैट कोई डिलीशन आई दाटो सो अदे विधा 40,000 ओट बैंक हईरइज अपार्टेंट मयोम पूज मयोम अपर्ण सरोवर का मरी मयोम मंगल इट एनते हर गेटेड कम्यूनिटी उ दर दर 40,000 ओट बैंक भारतीय जनता पार्टी कार्यकर्ता वित् डेटा उ सो ई रक मरी अटे रेप भारतीय जनता पार्टी कैंडिडेट एट्लाइते टीआरएस पार्टी भय पड़ो वाले इवन सृष्टिस्ट्रो मैं कार्यकर्ता अंदर मेम धैर्यवर पनी चेयले मन मनदे गेल्स्टे वास्तव में वाल अड़ना माट वास्तवें भारतीय जनता पार्टी एन अने डिशन मैं विश्वेश्वर रेड्डी गार इंत मनि आये रोज फॉलोअप सो तपकड़ा 2వ తారీఖు వరకు వెయిట్ చేయాలి ఇవ్వడం జరిగింది।